నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను త్రిమూర్తులు ముందుగా కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్ సంతోష్ కుటుంబానికి ఐదు కోట్ల నగదు హైదరాబాద్ లో ఇంటి స్థలం సంతోష్ భార్యకు గ్రూప్ వన్ ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన సీఎం లఖ్ లో భారత్ చైనా బలగాల ఘర్షణను రాజకీయం చేయరాదని కాంగ్రెస్ కు బీజేపీ హితవు సైనికుల పోరాట పటిమను పదే పదే ప్రశ్నించరాదన్న బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా జూన్ ఇరవై ఐదున ఆరో విడత హరితహారాన్ని మెదక్ జిల్లా నర్సాపూర్లో ప్రారంభించనున్న సీఎం రహదారుల వెంట ప్రతి ముప్పై కిలోమీటర్ల పరిధిలో నర్సరీలు ఉండాలని ఆదేశించిన కేసీఆర్ కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందంటూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నిరసన కేంద్రం నిధుల వినియోగంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ భారత్ చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో మరణించిన కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు కుటుంబాన్ని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పరామర్శించారు మంత్రులు జగదీష్ రెడ్డి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్లతో కలిసి ముఖ్యమంత్రి ఈ మధ్యాహ్నం సూర్యపేటలో సంతోష్ బాబు నివాసానికి వెళ్లారు ముందుగా సంతోష్ చిత్రపటానికి చల్లి అంజలి ఘటించారు అనంతరం సంతోష్ భార్య సంతోషి తల్లిదండ్రులు మంజుల ఉపేందర్ సోదరి శృతిలను ఓదార్చారు దేశ రక్షణ కోసం సంతోష్ ప్రాణత్యాగం చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు సంతోష్ మరణం తనను ఎంతగానో కలిసి ప్రభుత్వం సంతోష్ కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు సంతోష్ భార్య సంతోష్కి గ్రూప్ వన్ ఉద్యోగం ఇచ్చే నియామక పత్రాన్ని హైదరాబాద్లోని బంజారా హిల్స్ లో ఏడు వందల పదకొండు గజాల స్థలానికి సంబంధించిన పత్రాన్ని స్వయంగా సంతోష్ భార్యకు నాలుగు కోట్ల రూపాయల చెక్కును తల్లిదండ్రులకు కోటి రూపాయల చెక్కును ముఖ్యమంత్రి అందజేశారు అనంతరం సంతోషి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహాయం పట్ల ధన్యవాదాలు తెలిపారు ల లో భారత్ చైనా బలగాల ఘర్షణను రాజకీయం చేయొద్దని కాంగ్రెస్ నేతలకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా విజ్ఞప్తి చేశారు భారత సైనికుల పోరాట పటిమను పదే పదే ప్రశ్నించొద్దని హితో పలికారు ఇలాంటి సమయాల్లోనే జాతీయ ఐక్యత నిజమైన అర్థాన్ని కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాలని నడ్డా ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ నేతలకు సూచించారు కాంగ్రెస్ పార్టీ భారత సైనిక దళాలను తరచుగా అవమానిస్తూ వారి అమరత్వాన్ని ప్రశ్నిస్తోందని నడ్డా ట్వీట్ చేశారు లఖ్ ఘటనపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు ఎయిర్ స్ట్రైక్స్ సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు కూడా మన్మోహన్ సింగ్ ఇలానే మాట్లాడారని నడ్డా ఆరోపించారు లదాఖ్ పై కాంగ్రెస్ పార్టీ నేతలవి ఒట్టి మాటలు మాత్రమేనని వాటితో భారతీయులను నమ్మించలేరని వ్యాఖ్యానించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంపై భారతదేశ ప్రజలు పూర్తి విశ్వాసంతో మద్దతునిస్తున్నారని నడ్డా స్పష్టం చేశారు లదాఖ్ వివాదంకు సంబంధించి భారత భూభాగాన్ని కాపాడుతూ అసూలు బాసిన భారత సైనికుల త్యాగాలకు న్యాయం చేయాలని మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు అంతకన్నా తక్కువ చేయటం ప్రజల విశ్వాసానికి చారిత్రక ద్రోహం చేయటమే అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో డాక్టర్ మన్మోహన్ సింగ్ సమావేశమయ్యారు ఈ ఏడాది ఏప్రిల్ నుండి అక్రమ చొరబాట్ల ద్వారా భారత్కు చెందిన లోయ పొవన్సో సరస్సు వంటి ప్రాంతాలు తమవే అని అనైతికంగానూ నిర్మోహమాటంగానూ చెప్పుకునేందుకు చైనా ప్రయత్నిస్తోందని మన్మోహన్ సింగ్ తెలిపారు అటువంటి బెదిరింపులకు భారత్ ఇప్పుడు ఎప్పుడూ భయపడదని అన్నారు ప్రాదేశిక సమగ్రతతో భారత్ ఎటువంటి రాజీని అనుమతించదని సింగ్ స్పష్టం చేశారు రాష్ట్రంలో ఈ నెల ఇరవై ఐదున ప్రారంభం కానున్న ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని మెదక్ జిల్లా నర్సాపూర్ నుండి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రారంభిస్తారు నర్సాపూర్ అటవీ పునరుద్దరణలో భాగంగా ముఖ్యమంత్రి మొక్కలు నాటే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు రాష్ట్ర జాతీయ రహదారులపై ప్రతి ముప్పై కిలోమీటర్ల పరిధిలో నర్సరీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు కాగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు హరితహారంపై అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు హైదరాబాద్లోని తన పేషీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు జడ్పీసీఈఓలు డీఆర్డీఓలు డిపీఓలు ఎంపీడీఓలు ఎంపీఓలు సర్పంచ్లు పంచాయతీ కార్యదర్శులు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు జీవ వైవిధ్యం పర్యావరణ పరిరక్షణ కోసం హరితహారం కార్యక్రమాన్ని ఉధృతంగా చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటేలా చూడాలన్నారు నాటిన మొక్కలు బతికేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు హరితహారంపై గ్రామ సభల ద్వారా ప్రజలను సమాయత్తం చేయాలని కోరారు మరోవైపు జీహెచ్ఎంసీ పరిధిలో హరితహారంపై మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ మల్లారెడ్డి మేయర్ రామ్మోహన్ ఎంపీలు ఎమ్మెల్యేలు మున్సిపల్ కమిషనర్ ఇతర శాఖల అధికారులు కార్పొరేటర్లు పాల్గొన్నారు జీహెచ్ఎంసీ పరిధిలో రెండు కోట్ల యాభై లక్షలు హెచ్ఎండిఏ పరిధిలో రెండు కోట్ల యాభై లక్షలు మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు నగరంలో ఏడు వందల ట్రీ పార్కులు డెబ్బై ఐదు చోట్ల యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ చేపట్టాలన్నారు దేశంలో కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న వారి శాతం మరింత మెరుగుపడి యాభై ఐదు పాయింట్ ఏడు ఏడు శాతానికి పెరిగింది గత ఇరవై నాలుగు గంటల్లో తొమ్మిది వేల నాలుగు వందల నలభై మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు దీంతో కోలుకున్న మొత్తం బాధితుల సంఖ్య రెండు లక్షల ముప్పై ఏడు వేల నూట తొంభై ఐదుకు చేరుకుంది మరోవైపు సుమారు లక్ష ఐదు వేల మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు ఉండగా భారత్లో జనసాంద్రత ఎక్కువైనప్పటికీ కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ నివేదిక తెలియజేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది ప్రపంచవ్యాప్తంగా లక్ష జనాభాకు సగటున నూట పద్నాలుగు పాయింట్ ఆరు ఏడు శాతం కేసులు నమోదవుతుండగా భారత్లో ఈ సంఖ్య ముప్పై పాయింట్ సున్నా నాలుగు శాతంగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది ఇదిలా ఉండగా తెలంగాణలో తాజాగా ఏడు వందల ముప్పై కరోనా కేసులు నమోదయ్యాయి వాటిలో ఆరు వందల యాభై తొమ్మిది కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నట్లు గుర్తించారు జనగామ జిల్లాలో ముప్పై నాలుగు రంగారెడ్డి జిల్లాలో పది కేసులు మేడ్చల్లో తొమ్మిది కేసులు నమోదయ్యాయి కాగా కోవిడ్ వల్ల మృతి చెందిన వారి సంఖ్య రెండు వందల పదికి చేరింది ఆంధ్రప్రదేశ్లో కొత్తగా నాలుగు వందల నలభై మూడు మందికి వైరస్ సోకింది దీంతో ఏపీలో కోవిడ్ కేసుల సంఖ్య తొమ్మిది వేల మూడు వందల డెబ్బై రెండుకు చేరింది ఐదుగురు మృతి చెందారు స్థానికంగా ఉంటున్న మూడు వందల తొంభై రెండు మందికి కరోనా సోకింది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన నలభై నాలుగు మందికి పాజిటివ్గా నిర్ధారించారు కరోనా వైరస్ను నియంత్రించడం పట్ల రాష్ట ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కనబరుస్తోందని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెంచాలని కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు పార్టీ కార్యకర్తలు ఈ రోజు రాష్ట్రంలో పలుచోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు అరెస్ట్ అయ్యారు కరోనాను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చాలా రోజుల నుంచి ఆరోపిస్తున్న బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహించింది హైదరాబాద్లోని రాష్ట్ర వైద్య సేవల కార్యాలయం వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ వ్యాధి నిర్ధారణ పరీక్షలు పెంచడంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కనబరుస్తోందని విమర్శించారు కరోనా కట్టడి కోసం కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధుల వినియోగంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఆయుష్మాన్ భారత్ లో కేంద్ర ప్రభుత్వము కరోనా వైరస్ చేర్చింది కాబట్టి కనీసం ఈ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్మని చెప్పి చెప్పడం జరుగుతున్నది అదే చేత కాకుంటే పేద ప్రజలందరూ కూడా మీరు విధించినటువంటి ఫీజులు చెల్లించలేని పరిస్థితి కాబట్టి ప్రజలందరికీ ఉచితంగా కరోనా వైద్య చికిత్స చేయించాలని చెప్పి కరోనా వ్యాధి విషయంలో ఉచితంగా వైద్య చికిత్స చేయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ కేంద్రం ఏమి ఇచ్చింది అంటున్నారు కేంద్రం వేల కోట్ల రూపాయలు ఇచ్చింది వెంటనే కేంద్రం ఇచ్చిన నిధులు దేని దేని ఖర్చు పెట్టి రోజు శ్వేత చేయమన్నాం ఆదిలాబాద్లోని రిమ్స్ ఆసుపత్రి ఎదుట స్థానిక ఎంపీ స్వయం బాపూరావు నేతృత్వంలో పార్టీ నేతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయాలని కరోనాను ఆరోగ్యశ్రీ పథకం కింద చేర్చాలని స్వయం బాపూరావు డిమాండ్ చేశారు కరోనాను నిర్లక్ష్యం చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టే ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి సూచన మేరకు అన్ని రాష్ట్రం మొత్తం కూడా హాస్పిటల్స్ ఎక్కడ ఉన్నాయో హాస్పిటల్లో నిరసన తెలుపుతూ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ధర్నా ప్రోగ్రాం చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారికి ఒకటే డిమాండ్ చేయడం జరుగుతుంది ఏంటంటే ఇప్పటికైనా ప్రజల ప్రాణాలను కాపాడడానికి మరి పక్క రాష్ట్రాలలో లక్షలలో టెస్టులు చేస్తే మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో వేలల్లోనే టెస్టులు చేయడం జరుగుతుంది మరి ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో వందల కొద్ది కేసులు బయటికి పడుతున్నాయి పాజిటివ్ వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కాపాడడానికి కరోనా టెస్టులు ఎక్కువ చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది మెదక్ జిల్లా కేంద్రంలో బీజేపీ శ్రేణులు మెదక్ ఏరియా ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించి జిల్లా వైద్యాధికారికి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం కరోనా పరీక్షలు చేయటం లేదని ఆరోపించారు ఈ ఈ కరోనా అనే కంపల్సరిగా అన్ని గ్రామాలలో ప్రతి ఇంటిని మరి ప్రభుత్వమే తమ యొక్క ఖర్చులతో పరీక్షలు చేయించాలి అలా కాకుండా కేవలం కరోనా వ్యాధి సోకిన వారికి మాత్రమే పరీక్షలు చేయడంలో ఇందులో ఏమాత్రం కూడా ప్రజలకు న్యాయం జరగదని చెప్పేసి మేము ఎన్నిసార్లు మొత్తుకున్నప్పటికీ కూడా మరి దున్నపోతు మీద రాయబడ్డట్టుగా ఈ ప్రభుత్వానికి కళ్ళు లేవు చెవులు లేవు ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి మోడీ గారు అనేక కిట్లు అవన్నీ పంపిస్తా ఉంటే ఈ ప్రభుత్వం నిమ్మకు నీరినట్టుగా నిన్ననే ఈటల రాజేంద్ర గారు మరి ఆయన స్థాయికి తగ్గే తగ్గి స్థాయికి మించి హరీష్ రావు గారు ఇద్దరు మంత్రులు కూడా మోడీ గారిపై వ్యాఖ్యానించడం చాలా శోచనీయం ఇది భారతీయ జనతా పార్టీ మొత్తం ముప్పై జిల్లా ఉన్నటువంటి ప్రతి కార్యకర్త సానుభూతి పరులు నాయకులు అందరూ కూడా మూకుండమ్మడిగా ఖండిస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లా వైద్యాధికారి కార్యాలయం ముందు బీజేపీ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాధి నివారణకు విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందని విమర్శించారు రాష్ట్రవ్యాప్తంగా కరోనా పరీక్షలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు కార్యకర్తలు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన వైద్యశాల ముందు ధర్నా నిర్వహించారు కోవిడ్ పరీక్షా కేంద్రాలను ప్రతి డివిజన్ లోనూ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు కరోనా వల్ల పేదవాని యొక్క ఆరోగ్యం దెబ్బతింటుండదు ఎవరికా కూడా సంతోషదాయకంగా ఏదో మా రాష్ట్రంలో సంతోషం అంతవుతుంది చెప్పుకోవడం కోసం కరోనా పరీక్ష నిర్వహించకుండా దాచిపెడుతున్నారు రోగానికి దారిత దాటి అవుతుందో ఇది మంచిది కాదు రోగా యొక్క పరీక్షలు నిర్వహించడంలో అధిక సంఖ్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది ఏడు వేల తొమ్మిది వందల పరీక్షలు సగటున ఈ రాష్ట్రంలో చేపట్టాల్సిన కానీ రాష్ట ప్రభుత్వం కేవలం పన్నెండు వందల పరీక్షలు మాత్రమే నిర్వహిస్తే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ వస్తున్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం భద్రాచలంలోని ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో స్థానిక పార్టీల నేతలు పాల్గొన్నారు కరోనాను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని వారు ఆరోపించారు ప్రజలందరూ పడుతున్నటువంటి ఇబ్బందిని ఏమాత్రం పట్టించుకోకుండా అహంకార పూరితంగా వ్యవహరిస్తా ఉన్నాడు ఈ రోజున మరి మనం చూస్తా ఉన్నాం ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం కోసం ఎవరైతే హెల్త్ సిబ్బంది ఉన్నారో ఎవరైతే జర్నలిస్టు ఉన్నారో ఎవరైతే పోలీస్ సోదరులు ఉన్నారో ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తున్న వాళ్ళు ఈ కరోనా మహమ్మారికి బరై విషయాన్ని కూడా బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్ రేపటి నుంచి జరిగే పూరి జగన్నాథుని రథయాత్రకు సుప్రీంకోర్టు అనుమతి లభించింది భక్తులు పాల్గొనకుండా రథయాత్ర జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది నిబంధనలతో రథయాత్రకు ధర్మాసనం అనుమతినిచ్చింది రాష్ట ప్రభుత్వం దేవాలయ మేనేజ్మెంట్ కమిటీ రథయాత్రను పర్యవేక్షించాలని సూచించింది కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ నెల పద్దెనిమిదిన పూరి రథయాత్రపై సుప్రీంకోర్టు స్టే విధించింది స్టే పునః సమీక్షించి రథయాత్రకు అనుమతించాలని కోరుతూ నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి పిటిషన్లపై విచారించిన ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం రథయాత్రకు అనుమతినిచ్చింది రథయాత్రకు సుప్రీంకోర్టు అనుమతించడాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్వాగతించారు రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం దోస్తు నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేసింది దీనికి సంబంధించిన వివరాలను దోస్తు కన్వీనర్ లింబాద్రి వెల్లడించారు జూలై ఒకటో తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు మొదటి విడత రిజర్వేషన్లు చేసుకోవాలన్నారు జూలై ఆరో తేదీ నుంచి పదిహేను వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఇచ్చారు జూలై ఇరవై రెండవ తేదీన మొదటి దఫా సీట్ల కేటాయింపు జరుగుతుంది జూలై ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు సీట్లు వచ్చిన విద్యార్థులు కాలేజీల్లో జాయిన్ కావాల్సి ఉంటుంది అదేవిధంగా జూలై ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు రెండో విడత రిజిస్ట్రేషన్లు ఆగస్టు ఎనిమిది నుంచి పదమూడు వరకు మూడో విడత రిజిస్ట్రేషన్లు ఉంటాయని కన్వీనర్ లింబాద్రి తెలిపారు రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం గ్రేడ్లు ఖరారు చేసింది విద్యార్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ బీఎస్ఈ డాట్ తెలంగాణ డాట్ జీవీ డాట్ ఇన్ వెబ్సైట్లో తమ గ్రేడ్లను చూసుకోవచ్చునని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు రాష్ట్రంలో విద్యార్థులందరూ ఉత్తీర్ణులు లేనని మెమోలు తమ పాఠశాలలో తీసుకోవాలని అన్నారు గ్రేడ్లలో పొరపాట్లు ఏమైనా ఉంటే పాఠశాల ద్వారా ఎస్ఎస్సీ బోర్డుకు తెలియజేయాలన్నారు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను పూర్తిగా నిర్వహించకుండానే ప్రభుత్వం విద్యార్దులందరినీ ఫాస్ట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జాతీయ ఉపాధి హామీ పథకం కింద కాలువల్లో పూడికతీత పనులు చేపట్టడం సంతోషంగా ఉందని రాష్ట గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు మహబూబాబాద్ జిల్లా కేశముద్ర మండలం గాంధీపురం కల్వల గ్రామాల్లో ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ వన్ కెనాల్లో పూడికతీత పనులను మంత్రి సత్యవతి రాథోడ్ ఎంపీలు మాలోత్ కవిత ఎమ్మెల్యే శంకర్ నాయక్ కలెక్టర్ విపి గౌతమ్ అదనపు కలెక్టర్ స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులు నేతలు ప్రారంభించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయమని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరుతున్నారని అదే జరిగితే రైతులకు కూలీలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు కరోనా వల్ల పనులు లేక చాలామంది వలస కూలీలు ఇబ్బంది పడడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అడ్వాన్స్గా ఆలోచించి కూలీలకు ఉపాధి కల్పించడానికి ఉపాధి హామీ పథకం కింద వివిధ పనులను గుర్తించి నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిపారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రష్యా వెళ్లారు మాస్కోలో బుధవారం జరిగే రెండో ప్రపంచ యుద్ధం డెబ్బై ఐదవ విజయోత్సవ పరేడ్లో రాజ్నాథ్ సింగ్ పాల్గొంటారు రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా దాని మిత్ర దేశాలు చేసిన త్యాగాలు సాహసాలను గౌరవించడానికి ఈ పరేడ్ నిర్వహిస్తున్నారు విజయోత్సవ పెరేడ్లో పాల్గొనేందుకు త్రివిధ దళాలకు చెందిన డెబ్బై ఐదు మందితో కూడిన భారత సైనిక దళం ఇంతకు ముందే మాస్కోకు చేరుకుంది పర్యటనలో భాగంగా రష్యా భారత్ మధ్య బలమైన సంబంధాలతో పాటు రక్షణ వ్యూహాత్మక భాగస్వామ్యం వంటి అంశాలపై ఆ పాలకులతో చర్చించనున్నట్లు రాజ్నాథ్ సింగ్ ట్విట్టర్లో తెలిపారు ఇక ముగిద్దాం కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్ సంతోష్ కుటుంబానికి ఐదు కోట్ల నగదు హైదరాబాద్ లో ఇంటి స్థలం సంతోష్ భార్యకు గ్రూప్ వన్ ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన సీఎం లదాఖ్ లో భారత్ చైనా బలగాల ఘర్షణను రాజకీయం చేయరాదని కాంగ్రెస్ కు బీజేపీ హితవు సైనికుల పోరాట పటిమను పదే పదే ప్రశ్నించరాదన్న బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా జూన్ ఇరవై ఐదున ఆరో విడత హరితహారాన్ని మెదక్ జిల్లా నర్సాపూర్ లో ప్రారంభించనున్న సీఎం రహదారుల వెంట ప్రతి ముప్పై కిలోమీటర్ల పరిధిలో నర్సరీలు ఉండాలని ఆదేశించిన కేసీఆర్ కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందంటూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నిరసన కేంద్రం నిధుల వినియోగంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్